లార్డ్ హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులలో, ఈ రోజులలో మనుషులకు మనుషులకు మధ్య, దేశములకు దేశములకు మధ్య, రాష్ట్రముల మధ్య, సంఘముల మధ్య సమాధానం లేదు. ఎందుకు లేదు అనేటువంటిది మనము ప్రాముఖ్యంగా దేవుని లేఖనములో మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రిక 3:6 ఒక మాట వ్రాయబడి ఉంది. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచు, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూసారా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన శరీరంలోనే ఒక ప్రపంచం ఉంది, పాప ప్రపంచం. ఆ పాప ప్రపంచం ఏంటంటే నాలుక. చాలా చిన్నదైనప్పటికీ కూడా అనేక మంది జీవితాలలో భయంకరమైనటువంటి శత్రువులుగా మార్చేటువంటిది, అలాగే మన శరీరం అంతటికీ కూడా పాపాన్ని కలుగు చేసేది నాలుక అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం ఏమి రాయబడిందంటే, సామెతల గ్రంథములో జీవ మరణములు నాలుక వశము అని తెలియపరచబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఇదే నాలుకతోటే దేవుణ్ణి స్తుతిస్తాము, ఇదే నాలుకతోటే అనేక మందిని శపిస్తాము, అనేక మందిని తిట్టుతూ ఉంటాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అనేక ఛానల్స్లో చూసినట్లయితే మాట తప్పి, మాట అంటే స్లిప్ అయినటువంటి వారు అనేక మంది అవమానాలకు గురవుతూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాలు యేసుక్రీస్తుని ఎరిగినటువంటి మన జీవితాలు ఆ విధంగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శరీరం అంతట్లో కూడా పాప ప్రపంచం నాలుకై ఉంది. కాబట్టి మనం మాట్లాడే ముందు జాగ్రత్తగా ప్రభువులాగా మనం మాట్లాడాలి, ప్రేమగా మనం మాట్లాడాలి, సత్యముగా మనం మాట్లాడాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం మాట్లాడాలి, అనేక మందికి ఆత్మీయ మేలులను మనం ఇవ్వడానికి మన నాలుకని ఉపయోగించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కొన్ని సమయాల్లో మౌనంగా ఉన్నారు, కొన్ని సమయాలు ఆయన నోరు తెరిచి మాట్లాడారు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ విషయంలో మాట్లాడాలి, ఏ సందర్భంలో మనం నోరు మూసుకొని ఉండాలని మనకై మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ వాక్యం ద్వారా మనం ఉన్నట్లయితే, హెచ్చరించబడినట్లయితే, తప్పకుండా మన నాలుక ద్వారా మనము పాపములు చేయము. దయచేసి జ్ఞాపకం చేసుకొని, నీవు నేను మనకిచ్చినటువంటి నాలుకల ద్వారా దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరద్దాం, దేవుని వాక్యాన్ని సత్యాన్ని అనేకులకు బోధించి అనేకులకు ఆశీర్వాదకరముగా మన జీవితాలు, మన సంఘాలు, మనకున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా దేవునికి మహిమకరంగా సమాధానంగా ఉండటకు మనందరము ఈ వాక్యాన్ని పాటించాలని కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని దీవించాలని, మీ నాలుకల దేవుడు ఆయన వాక్కుతో నింపాలని నేను కోరుకుంటూ, మిమ్మల్ని ప్రార్థన చేయమని ప్రాధేయపడుతూ, మిమ్మల్ని దీవిస్తూ యేసునామని వాక్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.